శ్రీకాకుళం జిల్లా ఎచ్చెల నియోజకవర్గం రణస్థలం మండలం కోటపాలెం భద్రమహంకల్ అమ్మవారిని దర్శించుకున్న ఎచ్చెల ఎమ్మెల్యే గొల్ల కిరణ్ కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రణస్థలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్ ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ప్రజల సుఖశాంతలను కోరుకున్నారు. రానున్న సంక్రాంతి పండుగ 3 రోజుల జాతర మరియు భద్రమహంకాళి అమ్మవారి గుడి అభివృద్ధి పనులకు ప్రత్యేక కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశ అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి గుడిని అందరి సమిష్టి కృషితో అభివృద్ధి జరపాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ జాతర మహోత్సవం భక్తులకు ఆకర్షణీయంగా నిలవాలన్నారు. ఈ సమావేశానికి రణస్థలం జెడ్పీటీసీ టొంపల సీతారాం, గొల్లె సన్యాస్ అప్పలనాయుడు, కురుటి రామకోటి, కోటపాలెం సర్పంచ్ గొల్లె జగదీష్ గారు తదితరులు పాల్గొన్నారు. దీని మీద ముందుగా కమిటీ ఏంటంటే ఒక 800 సభ్యులతో కమిటీ చేశారు. ట్రెజరర్గా మన జగదీష్ని పెట్టి ప్రెసిడెంట్గా నేను ఉండి అలాగే తరచుగా రామకోటి కానీ అలాగే కానీ అలాగే అక్కడికి వచ్చారు గురుగారు కానీ అలాగే 4 గ్రామాల నుంచి వేసాం. ఇంకా దీనిపైన సభ్యులు పెంచుకోవడం అవుతుంది, పెంచాలి. సడన్గా ఇది కాబట్టి ఒక 800తో రిజిస్టర్ చేయించాము. ఈ 5-10 గ్రామాల నుంచి ఇంకేమైనా పేర్లు కానీ ఉంటే మనం డిసైడ్ చేసి దాటి కూడా ఇందులో కలిసి రిజిస్ట్రేషన్ చేసి కార్యక్రమం కూడా జరుగుతుంది. అది కూడా అందుకే మీ అందరి ముందు కట్టడం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. దీనిపైన ఎందుకంటే యాత్ర అనేది 4 గ్రామాల సహకారంతో జరుగుతుంది. ఇక్కడ ఒకరు వచ్చి మన మేనేజ్మెంట్ చేస్తామని అత్యాశ్వకరమని సహకారం చేస్తారు. 10 గ్రామస్తులు ఒక జీవపడిపోయి కానీ ఒక బియ్య కానీ ఒక కుర్చీలు కానీ అందరూ పాటుపడడం కానీ ఈ గ్రామస్తుల నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా 4 రోజులు దీని పరిస్థితి పెట్టి